దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరిదైన 7వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 59 నియోజకవర్గాలకు చివరి దశలో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ మొత్తం 7 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లోని అన్ని పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉండగా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ కు కూడా జరుగుతోంది. ఇక బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్న వారణాసిలో కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ 59 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అయితే సున్నితమైన ప్రాంతాలైన నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇందులో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే అంటే 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇక 7వ విడత పోలింగ్ ముగిస్తే దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినట్లే. అన్ని విడతలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అలాగే కాంగ్రెస్ నేత ఆనందపూర్ సాహిబ్ నియోజకవర్గ అభ్యర్థి అయిన మనీష్ తివారి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. చండీగఢ్ కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ బన్సాల్ కూడా ఈ రోజు ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరిలో ప్రశాంతంగా రీపోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు ఓటర్లు. ఇక అలాగే బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకోవడం జరిగింది.